హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్ ఈ వీడియోలో మనం జోనాథన్ మేజర్స్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఫ్యూచర్ మార్వెల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు క్యాంగ్ లేకుండా ఎలా ఎదరికి వెళ్తుంది రీకాస్ట్ చేస్తారా లేదంటే ఇప్పటి వరకు బిల్డ్ చేసుకుని వచ్చిన క్యారెక్టర్ని డిస్కంటిన్యూ చేస్తారా లాంటి క్వశ్చన్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం అండ్ మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను కి పక్కన ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక లుక్ వేసుకోండి మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి ఆల్రైట్ లెట్స్ గెట్ బ్యాక్ టు అర్ యాక్చువల్ కంటెంట్ యాజ్ ఆఫ్ నో మొత్తం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనేది అల్లకల్లోలంగా అయిపోయింది ఎందుకంటే మార్వెల్ స్టూడియోస్ అఫీషియల్గా క్యాంగ్ యాక్టర్ అయిన జోనాథన్ మేజర్స్ని వాళ్ళ కంపెనీ నుంచి డ్రాప్ చేసింది మల్టీవర్స్ సాగా మొదలైనప్పటి నుంచి కూడా తేనూస్ తర్వాత ఫ్యూచర్లో రాబోయే బిగ్ బ్యాడ్ అంటే క్యాంగ్ ద కాంకరర్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూనే ఉన్నారు జోనాథన్ ఎప్పుడో మార్చ్లో అరెస్ట్ అయినప్పటి నుండి కూడా మార్వెల్ స్టూడియోస్ ఒక పెద్ద డైలమాలో పడిపోయింది ఎందుకంటే ఫేస్ ఆఫ్ మల్టీవర్స్ సాగా అయిన జోనాథన్ మేజర్స్ యొక్క పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ అవడం వలన అది కాస్త ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద రిఫ్లెక్ట్ అయ్యేలా ఉంది టీహెచ్ఆర్ ద్వారా తెలిసింది ఏంటంటే జోనేథన్ ట్రయల్ రిజల్ట్ లో టూ కేసెస్ లో ఇరుక్కున్నాడు ఒకటి హెరాస్మెంట్ విత్ థర్డ్ డిగ్రీ డ్యామేజ్ అండ్ ఇంకొకటి సెకండ్ డిగ్రీ అసల్ట్ ఇవి చేసినందుకు గిల్టీ అని రుచు అవడంతో జస్ట్ గంటల వ్యవధిలోనే మార్వెల్ అతన్ని ఫైర్ చేసింది తనకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఫైనల్ హియరింగ్ ఆర్ సెంటెన్సింగ్ అనేది ఫెబ్ సిక్స్ జరగనుంది ఓన్లీ మార్వెల్ మాత్రమే కాదు ఆర్టిస్ట్ ఈస్ బయోపిక్ ఫిల్మ్ నుంచి కూడా ఫైర్ చేసేసారు ఇదంతా ఒక ఇష్యూ అయితే ఇప్పుడు ఫ్యూచర్ సంగతి ఏంటి క్యాంగ్ ద కాంకరర్ సంగతే ఏంటి ఈ ట్రైల్ సంగతి అటు ఉంచితే ప్రొఫెషనల్ స్టాఫ్ మాట్లాడుకుంటే జొనేతన్ క్యాంగ్ హీ హూ రిమైన్స్ అండ్ ఆల్సో విక్టర్ టైమ్లీ అంటూ ఈ త్రీ రోల్స్కి చూపించిన పర్ఫార్మెన్స్లో వేరియేషన్ ఏదైతే ఉందో అది మాత్రం డిజర్వ్స్ అండ్ ఎప్రిషియేషన్ అని చెప్పగలను ఫ్యాన్స్ మళ్ళీ ఒక పర్ఫెక్ట్ విలన్ దొరికేశాడ్రా అని ఫీల్ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు జొనేతన్ రూమర్స్ ఏం నడుస్తున్నాయంటే రెండూ ఉన్నాయి అటు రీకాస్ట్ రూమర్స్ నడుస్తున్నాయి అండ్ ఆల్సో ఇటు క్యాంగ్ క్యారెక్టర్ని సైడ్ ట్రాక్ ఎక్కించేసి ఇంకొక బిగ్ బ్యాడ్ని తీసుకొచ్చే ప్రయత్నంలో మార్వెల్ రైటర్స్ ఉన్నారని కూడా టాక్ నడుస్తుంది మెజారిటీ ఆఫ్ దెమ్ వచ్చేసి రీకాస్ట్ అని అంటున్నారు మేము ఆల్రెడీ లోకీ సీజన్ టూ ఫినాల్ ఎక్స్ప్లెయిన్ వీడియోలో చెప్పినట్టుగానే సేక్రెట్ టైమ్ లైన్ కాన్సెప్ట్కి వెళ్తుంటే బ్రాంచెస్ ఎలిమినేట్ అయిపోయి చనిపోతారు ఫ్రీ విల్ ఇస్తే క్యాంగ్ వేరియంట్స్ వల్ల మల్టీవర్సల్ వార్ జరిగి కనీసం సేక్రెడ్ టైమ్ లైన్ల కొన్నైనా బ్రతికుండే ఛాన్స్ కూడా లేకుండా అయిపోయే స్టేజ్కి వెళ్తుంది అన్నప్పుడు ఆ వేరియంట్స్ వస్తూనే ఉంటారు అన్నప్పుడు నేను కూడా ఫైట్ చేస్తూనే ఉంటానంటూ లోకి ఫ్రీ విల్ ఇవ్వటానికే సిద్ధమవుతాడు అండ్ క్యాంగ్ వేరియంట్స్ని కంట్రోల్ చేయడానికి గాను న్యూ టీవీఏ గైడ్ లైన్స్ని ఫామ్ చేసి అలా గాడ్ ఆఫ్ స్టోరీస్గా చేంజ్ అయ్యాడు ఈ ఎండింగ్లో మనకి టీవీఏ క్యాంగ్ వేరియంట్స్ మీద ఒక కన్నేస్ ఉంచినట్టుగా చూపించారు ఏమన్నా అయితే ఆ టైం లైన్కి మాత్రమే ఫైట్ అనేది కన్ఫైన్ అయ్యేలాగా వీళ్ళ డ్యూటీ ఉంటుంది సో ఇలా పెట్టడానికి కూడా జునైతన్ మేజర్స్ ఇష్యూనే రీజన్ ఒకవేళ ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యి ఉంటే కంటిన్యూ అవుతుంది బట్ గిల్టీ అని ప్రూవ్ అయ్యి ఉంటే బ్యాకప్గా యూజ్ అవుతుంది అందుకే ఇలా లోకి సీజన్ టు ఎండింగ్ని ఇచ్చారు బట్ ఇంతలా బిల్డ్ చేసుకుని వచ్చిన క్యారెక్టర్ని అంత ఈజీగా సైడ్ ట్రాక్ ఎక్కిస్తారని నేనైతే అనుకోవట్లేదు రీకాస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అలా అని వాళ్ళు ఆల్రెడీ రీకాస్ట్ డిస్కషన్ ప్లాన్ చేసుకున్నారని కాదు ట్రయల్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేశారు ఒకవేళ క్యారెక్టర్ని కంప్లీట్గా తీసేస్తే డాక్టర్ డూ మెయిన్ ట్రాక్ ఎక్కేస్తాడు అప్పుడు ఎవెంజర్స్ క్యాంగ్ డైనాస్తి కాస్త ఎవెంజర్స్ రేజ్ ఆఫ్ డూ అవుద్ది అండ్ డూమ్ కానీ మెయిన్ బ్యాడ్ అయినట్లయితే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో చేంజెస్ ఏం రాబోతున్నాయి అనేది మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఈ వీడియోకి మరి ఇంతే గైస్ హోప్ యూ గైస్ లైక్ డర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలో అజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్